యావత్ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని ఒక ఐడియా ఇంతవరకు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అమలయింది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అదే వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధానంగా ఈ వ్యవస్థలు అందుబాటులోకి రాకముందు చేసిన విమర్శలు ప్రతిపక్షాలు అలాగే చేసిన ఆరోపణలు చూస్తే ఇప్పుడు నోరు ఎల్ల నోరు ఎల్లబెట్టాల్సిన పరిస్థితి సింపుల్గా చెప్పాలంటే నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఆ వ్యవస్థల ద్వారా వాలంటీర్లు అందిస్తున్న ఆ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలందరూ అంటున్నమాట అయితే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అధికార యంత్రాంగం మొత్తం బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు అంతవరకు బాగుంది అభినందించారు హర్షించదగ్గ విషయం కాబట్టి దీన్ని వాలంటీర్ల సేవలను కొనియాడారు అంతా బాగానే ఉంది కాకపోతే చప్పట్లు కొడితే సరిపోతుందా అంటే ఇక్కడ వాలంటీర్లో చాలామంది ఎందుకంటే వాలంటీర్ల నియామకం అనేది ఎంత పగడ్బందీగా జరిగిందో ఒక జన్మభూమి కమిటీల వాలంటీర్ల నియామకం జరగకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్న పగడ్బందీ నిర్ణయాలన్నీ పక్కాగా అమలయ్యాయి నిజమైన నిజంగా సేవలు అందించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా వరకు వాలంటీర్లుగా కొనసాగుతున్నారు ఎక్కడో అడపాదడప ఉండొచ్చు చిన్న చిన్న గొడవలు జరగచ్చు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు వాలంటీర్ల ద్వారా కానీ ఎక్కువ శాతం ప్రజాసేవ కోసమే ప్రజలకు ఏదో చెయ్యాలి వాళ్ళ గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళందరి గుమ్మంలోకి గడపలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాలంటీర్లు చాలామంది ఉన్నారు అయితే అలాంటి వాళ్ళ మనసులో మాట అలాంటి వాళ్ళందరూ చాలామంది కోరుకుంటున్నది చప్పట్లు కొడితే సరిపోతుందా చప్పట్లతో మా కడుపు నింపుతారా చప్పట్లతో మా కుటుంబం పోషించుకోగలమా అనేది అలాగని చెప్పి వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నారు ఐదు వేలు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వాళ్ళ గౌరవ వేతనాలు ఏమన్నా పెంచుతారా అనేది గతంలో ఎనిమిది వేలు చేస్తారు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది అది ప్రచారానికి మాత్రమే పరిమితమైంది కానీ ఆచరణలోకి రాలేదు ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా వాళ్ళకి అనుకున్న దానికంటే అంటే వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న దానికంటే మంచిగా గౌరవవేతనం ఇస్తారా అనే ఆలోచనలో ఉన్నారు అయితే ప్రభుత్వం ఆ దిశగా ఇంకా ఏం చర్యలు తీసుకోకపోవడంతో కొంతమందిలో అయితే కాస్తంత నైరాశ్యం అయితే కనిపిస్తోంది ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది కూడా చాలామంది వాలంటీర్లు వేడుకుంటున్నారు చాలామంది అంటే కొంతమంది బయటికి చెప్పలేక మాట్లాడలేక ఆఫ్ ద రికార్డులు అయితే చాలామంది మాట్లాడుతున్నారు అయినా సరే మేము సేవలు అందిస్తామనే వాళ్ళే ఉన్నారు చాలా వరకు నిజంగా అలాంటి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళ విన్నపాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీని మీద కూడా చర్చకు తీసుకొస్తున్న అంశం మరి చూద్దాం వాలంటీర్ల కోరికలు నెరవేరుతాయా లేదంటే ఈ చప్పట్లకే పరిమితం అవుతాయా వాళ్ళ సేవలకు సంబంధించి వాళ్ళకి అభినందనలు తెలియజేసే విషయం చప్పట్లతోనే సరిపెడుతుందా ప్రభుత్వం అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి